అంటే రేటింగ్ ఎప్పుడైతే ఉందో దానికి మార్కెటింగ్ కూడా నెంబర్ వన్గా ఉంటుంది. అర్థమైందా? రేటింగ్ని బట్టి మార్కెటింగ్ ఉంటుంది అన్నమాట. ఒక సెకండ్కి 1000 రూపాయలు చెప్పున ఉంటుంది, 1500 చెప్పున ఉంటుంది, సెకండ్కి 2000 చెప్పున ఉంటుంది, 5000 కూడా ఉంటుంది అన్నమాట. రేటింగ్ బట్టి ఉంటుంది. టోటల్ అమౌంట్ వరకు ఇలా కొన్ని కోట్లలో వస్తుంది కదా, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది? మహా కష్టమైనట్టు 50 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక 3 కోట్లు వచ్చినట్టయితే మంచి రేటింగ్ కదా, 5 కోట్లు వస్తే మంచి రేటింగ్ కదా, 2.5 పోయినా 2.5 మిగులుతుంది కదా, లేదా 10 కోట్లు వచ్చినట్టయితే 5 క్రోర్స్ పోయినా 5 క్రోర్స్ మిగులుతుంది కదా. వాళ్ళ అమౌంట్లు కూడా మంచి అంటే పేమెంట్లు కూడా చాలా మంచి పేమెంట్లు ఇస్తున్నారు. టీమ్ లీడర్ మొదట్లో ఒక్కొక్కరికి 1.5 లక్షలు ఇచ్చేవారు, ఇప్పుడు 5 లక్షల వరకు ఇస్తున్నారని విన్నాను నేను. టీమ్ లీడర్స్కి 5 లక్షల రూపాయల్లో తన మెయిన్ టీమ్ లీడర్ కనుక ఏదో తీసుకుంటాడు, మరి ఇక్కడ సుడిగాలి సుధీరిస్తే 3 సమానంగా తీసుకుంటారట. చంద్ర దాంట్లో చంద్ర ఎక్కువ తీసుకుంటాడు, మిగతా ఏదో కాస్త పంచి ఉంచుకుంటాడట. రాకెట్ కూడా తను ఎక్కువ తీసుకుంటాడు, మిగతా వాళ్ళకి ఏదో మోసరుగా ఉంచుకుంటాడు అన్నమాట. మళ్ళీ అభి అలాగా కాకుండా వాళ్ళకి డబ్బులు ముందే ఇచ్చేస్తాడట. ఇలాగా వాళ్ళ మనిషి దాంట్లో కొంతమంది వేరే ఛానల్కి వెళ్ళారు, కొంతమంది ఇప్పుడు వేరే ఛానల్ చేస్తున్నారు, మళ్ళీ అక్కడ చేసే వాళ్ళని కొంతమందిని ఇప్పుడు మళ్ళీ తీసుకొస్తున్నారు. ఈ మార్పులు చేర్పులు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటారు? వ్యాపారం అండి, ప్యూర్ వ్యాపారం అంతే. అంతకుముందు ఎవడో ఒక బుద్ధి లేని వ్యక్తి ఎవడో జబర్దస్తు మా వాళ్ళ పైకి వచ్చింది, కానీ మేము జబర్దస్తు వాళ్ళ పైకి రాలేదని ఒక ఆర్పి అన్నాడు చూసావా, ఆ కిరాక ఆర్పి. అది కాదండి, ఒక వేదికగా ఉంటూ వాడు భోజనాలు పెడుతూ కాఫీలు టిఫిన్లు ఇస్తూ భోజనాలు ఎంత మందికి లైఫ్ ఇచ్చి, మామూలు అమౌంట్ కాదు కదా. కేరా ప్లాట్ఫారం అందరికి కూడా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉంది, ప్రతి ఒక్కరికి కారు ఉంది, ప్రతి ఒక్కరు స్థలాలు సంపాదించుకున్నాడు అని అంటే బ్రహ్మాండంగా పుష్కలంగా ఉన్నారన్నమాట. అలాగే సుడిగాలి సుధీరు, శ్రీనివాసు, రామప్రసాద్ వీళ్ళు కూడా బ్రహ్మాండంగా పేరు తెచ్చుకున్నారు. ఒక తెలుగు ఆర్టిస్టు కన్నడలో అంత పేరు ఏంటండి? అంటే కర్ణాటకలో కూడా సుడిగాలి సుధీరి మంచి పేరు ఉంది. తర్వాత ఏమో రష్మి గౌతమ్ అనేది తెలుగు రాదు అసలు, నేర్చుకొని మంచి పేరు తెచ్చుకుంది. మంచి శృంగార తార అనసూయ చాలా మంచి పేరు తెచ్చుకుంది. కనుక వీళ్ళంతా డైరెక్టర్స్ ఉన్నప్పుడు కూడా మరి ఆర్టిస్టులు చేస్తే కదా, అదే ఆర్టిస్టులు అదే డైరెక్టర్స్ ఉన్నప్పుడేమో టీఆర్పీ రేటింగ్ పడిపోయింది ఎందుకు? డైరెక్టర్స్ ఉంటారు, శక్తి మంచి లేకుండా ట్రిక్స్ ఉపయోగిస్తారు, ఎంత జనరంజకంగా తీర్చిదిద్దాలో అంత జనరంజకంగా తీర్చిదిద్దారు. కానీ ఆర్టిస్టులు కూడా చెయ్యాలి. ఇప్పుడు ఏంటంటే నోకరాజు పటాసు నుంచి వచ్చాడు, తర్వాత సద్దాం పటాసు నుంచి వచ్చాడు, తర్వాత అమ్మాయి ఫైమ ఆవిడ కూడా పటాసు నుంచే వచ్చింది, చాలా మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు బిగ్ బాస్లో యాక్ట్ చేస్తుంది, బాగా చేస్తుందట, మంచి పేరు తెచ్చుకుంది అన్నమాట. అంటే ఎవరైతే ఒళ్ళు దగ్గర ఉంచుకొని యాక్టింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఫైనాన్షియల్గా సెటిల్ అవుతున్నారు అన్నమాట. అందువల్ల జబర్దస్త్ మాత్రం ఒక పెద్ద వేదిక అండి. ఆ వేదికను మాత్రం తక్కువగా చూస్తే ఎవరైనా వెనక్కి రావాల్సిందే. ఇప్పుడు ఎందుకు వేణు ఉన్నాడు, ధనరాజు ఉన్నాడు, తర్వాత రోలర్ రఘు ఉన్నాడు, వీళ్ళు మొదట్లో ఎంత బాగుండేవారు, బయటికి వెళ్ళారు, ఈరోజు ఏమైపోయింది? మళ్ళీ మామూలు ఎక్కడ ఏదైనా మామూలుగా కూడి చేసుకున్నట్టు చేసుకున్న యాక్టింగ్ అది అలా కాదు కదా. జబర్దస్త్ అంటే మంచి ఒక ఒక పెద్ద వేదిక. ఇప్పుడు అన్నపూర్ణలో కానీ, విజయవాణి స్టూడియోస్లో కానీ, ఎన్ఐటి స్టూడియోస్లో కానీ ఎలాగంటే సరిగ్గా నెలవుగానే జీతాలు ఇచ్చేస్తారన్నమాట. నెల ముందే ఇచ్చేస్తారు జీతాలు, ఎంత హ్యాపీగా ఉంటారు కదా. కనుక సిస్టమేటిక్గా ఉంటుంది, ఫైనాన్షియల్ కంట్రోల్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, శిక్షలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ ఉండడం బట్టి పకడ్బందీగా తయారవుతుంది. అంటే ఇప్పుడు వేరే ఛానల్స్లో కూడా ఇటువంటి కామెడీ ప్రోగ్రామ్స్ అనేవి ప్లాన్ చేశారు, ఓటీటీలో ఆహాలో కూడా ఒక కామెడీ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేశారు, ఇవన్నీ వస్తున్నాయి. దానివల్ల ఏమన్నా ఆ మధ్యకాలంలో రేటింగ్ ఏమైనా తగ్గిందంటారా, లేదంటే ఇప్పుడు జబర్దస్త్కే ఇంపార్టెన్స్ ఎక్కువ ఉందండి? డెఫినెట్గా అండి, డెఫినెట్గా. అసలు మన తాలూకు ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పెద్ద దరిద్రం ఏంటంటే, ఓ టీ కొట్టు పెట్టి ఆ టీ కొట్టు వల్ల బాగా సంపాదిస్తున్నట్టు ఆ పక్కన 4 టీ కొట్లు పెడతారు,
అప్పుడు నలుగురికి ఒకటి సంపాదన నలుగురు పంచుకుంటారు అన్నమాట. అంతే రేటింగ్ అంతే కదా. ఇప్పుడు కామెడీ స్టార్స్ అని పెట్టారు, తర్వాత ఇంకేదో నాగబాబు ఇంకేదో పెట్టాడు, అదేంటది అదిరిందని పెట్టాడు. ఏమొచ్చింది పెద్ద పేరు ఏమి రాలేదు. రెమ్యునరేషన్లు అవి బాగా ఇచ్చారు కానీ పేరు రాలేదు కదా. మళ్ళీ ఏదైనా అడితిరిగి ఇడితిరిగి జబర్దస్తే అంటారు, నాగబాబుని జబర్దస్త్ నాగబాబు అంటాడు, రోజాని జబర్దస్త్ జబర్దస్త్ రోజా అంటారు అన్నమాట. వాళ్ళు అలాగా పేరు ఫిక్స్ అయిపోయింది అంతే, జబర్దస్త్ కోసమే వాళ్ళు పుట్టారు. అంటే ఇప్పుడు కొత్త వాళ్ళని తీసుకురావడం, కొత్త యాంకర్స్ని, అంత జడ్జిలను కూడా కొత్త వాళ్ళని, ఇదంతా కూడా అంటే మళ్ళీ రేటింగ్ తెప్పించడానికి కొత్త వాళ్ళంటే కొత్తగా అంటే రోజాకి అవకాశం లేక కొత్త వాళ్ళు మన ఇంద్రదేవ్ వచ్చింది. అయితే ఈ మధ్య కాలంలో నాకు నచ్చినటువంటి జడ్జి ఎవరంటే కృష్ణ భగవాన్. ఎందుకంటే అక్కడ కామెడీ స్టార్స్ ఎంత బాగా చేస్తారో దాన్ని మించినటువంటి కామెడీ పంచే చేయగలడు కృష్ణ భగవాన్. యాక్చువల్గా ఆయన ఆరోగ్య రీత్యా కూడా నాకు మంచి స్నేహితుడు, ఆరోగ్య రీత్యా కూడా బాగలేదు కానీ కూర్చొనే పని చేయగలడు, ఫైనాన్షియల్గా కూడా ఆయన హ్యాపీగా ఉంటుంది అన్నమాట. ఏదైనప్పుడు కూడా ఆయన ఆ వెటకారం, ఆ కామెడీ సెటైరు వదలకూడదు. తర్వాత అదే వెటకారంగా మాట్లాడేవాడు ఎవరు ఆది ఉంటాడు కానీ అసహ్యం వస్తుంది. నా మాటలు విన్నట్టయితే మార్చుకుంటాడని చూస్తాను. అంటే వెటకారం వ్యంగ్యం కాస్త అవతల వ్యక్తిని గాయపరిచేదిగా ఉండకూడదు. వాడు మాత్రమే పెద్ద హీరోలాగా, మిగతా వాళ్ళందరూ దరిద్రులాగా, మిగతా వాళ్ళకి కామెడీ చేయడం రానట్టు, మిగతా వాళ్ళందరూ పూర్తిగా ఏదో నేరం చేస్తున్నట్టు, అసలు యాక్టింగ్ పరిగెత్తినట్టు ఏంటంటే మాటలు సుందరం లేకుండానే ఆ సుడిగాలి సుధీర్ తాలూకు ఫ్యాన్స్ అందరూ అమ్మన బూతులు తిరుగుతుంటారు అన్నమాట. ఎవరిని ఆదిని అది కరెక్ట్ కాదు. నేను వచ్చింది సౌమ్యారావు, నువ్వు సౌమ్యారావే కానీ మేము చూపు చూస్తామంటే సేమ్యరావు అయిపోతావు అంటారు. అది ఏంటి అదంతా, అది అలా ఉండకూడదు. కామెడీ చక్కెలు గింతలు పెట్టినట్టు ఉండాలి కానీ కామెడీ ఇలాగ హార్స్గా బల్లెలతో గుచ్చినట్టుగా ఉండకూడదు. అది అది జాగ్రత్త పడాలి. ఆ డైరెక్టర్స్ జబర్దస్త్ డైరెక్టర్స్ రేటింగ్ వస్తుందనేటువంటి ఆ తలెత్తుకొని తిరగడం కాకుండా అసలు ఏమి మార్చాలి, ఏమి ఉంచాలి, ఏమి ఉంచకూడదు, కామెడీ అంటే కామెడీ పండించే వాళ్ళు ఎవరున్నారు అవన్నీ తెలుసుకోవాలి కదండి. కామెడీ రైటర్స్ ఎంతమంది ఉన్నారు మనకి? ఆ మునుమాణిక్యంగా కామెడీ ఉంది. ఆ కామెడీ చదివితే బ్రహ్మాండంగా ఒక సంవత్సరం పాటు వస్తాయి కథల మాట, న్యాచురల్ కామెడీ అలాగుండాలి. అంతేగాని కామెడీ అంటే ఒకరిని గెత్తడం కాదు, ఒకరిని కొట్టడం కాదు కామెడీ అంటే. అది సుడిగాలి సుధీర్ గారికి అంత క్రేజ్ రావడానికి కారణం ఏంటంటారు సార్? నెగటివిటీ కొంచెం కూడా లేకుండా ఆయనకి ప్రమోటింగ్, సెల్ఫ్ ప్రమోషన్ ఎక్కువ అండి. ఇప్పుడు సపోజ్ ఎవరు వచ్చారనుకోండి, కూర్చోబెడతారు, కాఫీ ఇస్తారు, భోజనం చెప్పిస్తాడు, మళ్ళీ ఇంటికి పంపిస్తాడు, ఇంత కేర్ తీసుకుంటాడు అన్నమాట. అందువల్ల తర్వాత ఒక వాళ్ళ బ్రదర్ కేవలం ఈ ప్రమోషన్ మీదే కూర్చుంటాడు. ఎవరు లెటర్ రాసినా, ఎవరు మెసేజ్ పెట్టినా ఈ ప్రమోషను హైప్ వాటి మీద కూర్చుంటారు. వ్యక్తి కూడా మంచివాడే, ఎవరికైనా ఏదైనా డబ్బులు అవసరమైతే డబ్బులు ఇవ్వడం అలా చేస్తున్నాడు అన్నమాట. సో ఆ టీంలో శ్రీను గారికి కానివ్వండి, రామప్రసాద్, వీళ్ళందరికీ ఒక ఒక మంచి పాజిటివ్ క్రేజ్, వాళ్ళకి నెగిటివిటీ అనేది లేదు, జాగ్రత్తగా ఉంటారు. అందులో మంచి ఆర్టిస్టు ఎవరు? శ్రీను, గెటప్ శ్రీను. రామప్రసాద్ మంచి రైటరు, సుడిగాలి సుధీరు బాగా చేస్తాడు. అవతల వారు యంగ్గా మాట్లాడినా దాన్ని కాసుకుంటాడు, కాసుకొని అది నలుగురిలో కొంచెం చిన్నతనం అవుతుందని కూడా నవ్వుకోడు, హ్యాపీగా నవ్వుతూ తీసుకుంటాడు అన్నమాట. ఇవన్నీ పాజిటివ్ రిసీవింగ్ గార్డ్లో ఉంది కాబట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ సుధీర్ కూడా వచ్చాడట, సద్దాం వచ్చాడట, నోగరాజు వచ్చాడట, కానీ వీళ్ళందరూ వచ్చారు కదా. ఫైమా వచ్చింది ఈ మధ్యకాలంలో, బుల్లెట్ భాస్కర్ కూడా బాగా చేస్తున్నాడు, స్క్రిప్ట్ బాగుంటున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.